ఓ సాగునీటి ప్రాజెక్టు వస్తుందని సంబరపడాలో, దాని మాటున పచ్చని అడవి నేలమట్టమవుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. వేల హెక్టార్లలో అడవి తరుక్కుపోతోంది. ఒక్కో చెట్టు కూలుతుంటే వన్యప్రేమికుల మనస్సు వెల్లువెల్లాడుతోంది. లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలంటే భారీ ప్రాజెక్టులు అవసరమవుతాయి. అలాంటి బృహత్తర ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపులో వేల హెక్టార్ల భూమి పోతుంది. అదే సమయంలో ఈ భూమిలో ఉన్న చెట్టు కూడా కొట్టేయాల్సిన పరిస్థితి. అక్కడే సమస్య మొదలైంది. ప్రాజెక్టుల కోసం చెట్లు కొట్టేయడం ఎప్పటి నుంచో జరుగుతున్న పనే. అయితే ఇది ఓ పద్ధతి ప్రకారం జరగాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మొదలు పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లా వరకు చెట్లను అడ్డుగోలుగా నరికేస్తున్నారు. నరికిన చెట్లకు లెక్కాపత్రం లేకుండా దుంగల్ని అమ్మేస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే ఆదివాసీలు రోడ్లు పడతారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆ రక్షించిన చెట్టును ఎక్కడైతే నరకబడ్డాయో ఆ నరకబడిన ప్లేస్ లలో చెట్లు పెట్టకుండా దాన్ని ఎట్టికిసి పెట్టి ఒక ఎడారి ప్రాంతంగా ఇవాళ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అక్కడున్న ఆదివాసులకు పూర్తిగా మనగడ లేకుండా చేస్తా ఉన్నాయి. ఆదివాసీ బతుకులను నాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దాన్ని వెంటనే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. దేశం గర్వించేలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 3 బ్యారేజీలు, 3 పంప్ హౌసులు, 2 సొరంగ మార్గాలతో పాటు మిగిలిన పనులను ప్యాకేజీల వారీగా అప్పగించి రోజుకు 2000 మంది కూలీలతో పనిచేయిస్తున్నారు. ప్రపంచ అత్యాధునిక యంత్రాలు కూడా తెప్పించి మరీ డే నైట్ పనులు చేయిస్తున్నారు. దేశం గర్వించే ప్రాజెక్టుల కల సాకారమవుతుందనే సంతోషం బాగానే ఉన్నా, లక్షల కొద్దీ చెట్లు నేలకూలడాన్ని వనప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ళెదుటే కూలుస్తున్న చెట్లను చూసి హరిత మిత్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం అన్నది ఈ ప్రాజెక్టుల పేరు మీద ధ్వంసం చేస్తున్న అదే మాదిరిగా ఈ గ్రానైట్ క్వారీల మీద ఏదైతే చెట్లను నరికేస్తున్నారో వారి యొక్క హెక్టార్లు ఎన్ని హెక్టార్లు ఉండాలనో ఆ అన్ని హెక్టార్లు ఆ భూమిని వాడకుండా, ఎక్కువ హెక్టార్లు భూములు వాడకుండా జంగళ్లంతా నాశనం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 3200 హెక్టార్ల భూమిని అటవీశాఖ అప్పగించింది. దీనికి కేంద్రం నుంచి అటవీశాఖ అనుమతులు కూడా వచ్చాయి. ఒక్క మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో దాదాపు 14 కిలోమీటర్ల అడవి నరికేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనవరపేట మండలం మలకపేట రిజర్వాయర్ పనుల పేరుతో అటవీ సంపదను దోచేశారు. కాంట్రాక్టర్ల గొడ్డలి వేటకు చెట్లన్నీ నరికివేతకు గురై వాటి దుంగలు అమ్మకానికి అంగట్లో ఇలా ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 9వ ప్యాకేజ్ పనుల్లో భాగంగా అటవీ సంపద కొల్లగొట్టే పరిస్థితి. ఇక్కడ 329 హెక్టార్లలో అడవిని చదును చేశారు. చెట్ల నరికివేతలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి అటవీశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నరికిన చెట్లు, అమ్మిన దుంగల లెక్కలు తీశారు. అంత నిబంధనల ప్రకారమే జరుగుతోందని, కేవలం అపోహలు సృష్టించడానికే కొందరు కట్టుకథలు చెప్తున్నారని తేల్చేస్తున్నారు. నియమ నిబంధనల ప్రకారం స్టేజ్ 1 అప్రూవల్ అయిపోయింది, స్టేజ్ 2 అప్రూవల్ అయిపోయింది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏదైతే ఏరియాని మనం డైవర్ట్ చేస్తున్నామో, ఆ ఏరియాని ఎంత అయితే ఏరియాని డైవర్ట్ చేస్తున్నామో దానికి ఎన్ని చెట్లు అయితే మనం కోల్పోతామో, హెక్టార్కి 1600 చెట్ల లెక్క నాటడానికి సంబంధించిన ధనము, తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సింది టాల్ ప్లాంట్స్, 2 మీటర్ల మొక్కలు పెట్టి మొత్తం సుమారు 51 లక్ష మొక్కలను మొత్తం ప్రాజెక్టు పరిధిలో పోయే కోల్పోయే ఏరియాకి నాటడం అనేది ప్రాజెక్టులో అప్రూవ్ అయింది. దానికి సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యాయి. కళ్ళ ముందే అడవులు కనుమరుగైపోతుంటాయి, వనప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు.